తెరలో బాగా ఫేమస్ అయిన షో జబర్దస్త్. ఈ షోలో చేసి మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు చాలామందే ఉన్నారు. అయితే ఈ షో ద్వారా ఫేమస్ అయిన చాలామంది సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా రాణించలేకపోయారు. ఈ షో వల్ల సినిమా ఇండస్ట్రీలో సెటిల్ అయిన వాళ్ళలో శకలక శంకర్ మొదటి ప్లేస్లో ఉన్నాడు. కానీ ఒక్కసారిగా ఈ మధ్య జబర్దస్త్లో హైపరాది అవా కొనసాగుతుంది. ఎక్కడ చూసినా హైపరాది పంచులు డైలాగ్స్ వినిపిస్తున్నాయి. తన పంచులతో ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. జబర్దస్త్కి మొదట్లో ఉన్న రేటింగ్స్ మళ్ళీ వస్తున్నాయంటే అది ఆది వల్లే. ఇదిలా ఉంటే హైపర్ ఆదికి హీరో ఛాన్స్ వచ్చిందట. అయితే జబర్దస్త్లో బిజీగా ఉండడం వల్ల ఆది ఆ ఛాన్స్ని మిస్ అయ్యాడట. ఆది మిస్ చేసుకున్న ఈ ఛాన్స్ శకలక శంకర్ని వరించింది. పోసాని కృష్ణమురళి నాన్నగారు రామకృష్ణ నాయుడు డైరెక్షన్లో ఒక సినిమా ప్లాన్ చేశారట. అయితే రామకృష్ణ నాయుడు మొదట హీరోగా హైపరాదిని అడిగాడట. అయితే జబర్దస్త్లో బిజీగా ఉండి చేయలేను అని చెప్పాడట ఆది. హైపరాది వదిలిన హీరో ఛాన్స్ శకలక శంకర్కి వచ్చింది. త్వరలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్తుందట. ఆది కూడా శకలక శంకర్ లాగా సినిమా ఇండస్ట్రీలో సెటిల్ అవుతాడా లేదా జబర్దస్త్లోనే ఉండి స్కిట్స్ చేస్తాడా అనేది ఆది చేతిలోనే ఉంది. అయితే కొంతమంది మిత్రులు మాత్రం జబర్దస్త్ కోసం సినిమా ఛాన్స్నే వదిలిన ఆదిని చూసి మెచ్చుకున్నారట. ఎందుకంటే ఆదికి లైఫ్ ఇచ్చింది జబర్దస్తే. సో ఫ్యూచర్లో అయినా ఆది సినిమా ఇండస్ట్రీలో కూడా రాణించాలని అతని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం.